మొత్తం ప్రకారం ఇస్తే బెస్ట్. తీసుకురమని 10 సార్లు చెప్పిన
चेयरमैन इपड़ा नाम चेयरमैन ఇప్పుడు సర్వస్ ఇది అలే కదా ఇవమ్మ और तक माला परेशन रामगढ़ एट कम मुबारक ए रा सरपंच భార్య అనిపింది కదా వెంకటరామన్న భార్య అట్లా ఫోన్ అట్లా పర్మనెన్సించి పోవామని మరి ఇటు ఇటు కూడా పర్మర్షన్ మన పార్టీ రోజు మూడు ఆరు వేరే పార్టీ తర్వాత మన పార్టీలు చాలా ఉన్నారు మళ్ళీ ఇట్లా పోవడం డిస్టర్బెన్స్ అయితే ప్రాబ్లం సర్పంచ్ అక్కడ దియో రామ్ లేదా అది లేదా పట్టుకో రాము ఓకే మళ్ళీ మళ్ళా ఖానాపురం ఖానాపురం కాదు మరి కరెక్ట్ చూసి ఉన్నారు ఉన్నారు ఉన్నారు
బిబ్రాల్ రండి ఇంకా రండి. అందాతో తురా లెక్క లేదా? అదే పట్టుకో సార్. ఇంబడిసా పట్టు ఇయ్యాలకు పట్టు అమ్మా ఇచ్చి అమ్మా పట్టణ అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరికి వేదిక పోయినటువంటి సభాధ్యక్షులు స్థానిక ఎంపీపీ నరసన్న గారికి, జడ్పీసీ సంతోష్ గారికి, వేదిక పోయినటువంటి అంకాపూర్ సర్పంచ్ కిషోర్ గారికి, అదేవిధంగా అంకాపూర్ ఎంపీడీస్ గారికి, అదేవిధంగా లక్ష్మక్క గారికి, పిప్రి సర్పంచ్ శ్రీనివాస్ గారికి, వేదిక పోయినటువంటి వైఎస్ ఎంపీపీ చిన్నారెడ్డి గారికి, ఎంపీపీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సాయన్న గారికి, భోజన గారికి, అదేవిధంగా పిఎస్ఏ చైర్మన్ హేమంత్ గారికి, అదేవిధంగా మన శ్రీను గారికి, అదేవిధంగా వేదిక పోయినటువంటి మన ప్రతి ఒక్కరికి అందరికీ ఏం చెప్పాలంటే చాలా సహనం పడుతుంది. రాజు గారికి, శ్రీను గారికి, మరియు వేదిక పోయినటువంటి సర్పంచ్లకు, శ్రీనివాస్ గౌడ్ గారికి, దేగం సర్పంచ్ గారికి, సుర్గ్రాల సర్పంచ్ గారికి, మగిడి సర్పంచ్ గారికి, ఖానాపూర్ సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తాను. చాలామంది ఇదే ఆర్మూర్ అడ్డం మీద అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ ఉంటే తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్నది, తెలంగాణ వస్తే ఏమొస్తుందో ఇలా మా అక్క చెల్లెళ్ళ ఇళ్లలో పండుగ జరుగుతూ ఉన్నది. బతుకమ్మ పండుగ గత దేశ చరిత్రలో ఎక్కడ ఎవరు కూడా సంబరంగా జరుపుకోలేదు, ఎక్కడ కూడా ఈ దేశంలో మరి ఇట్లాంటి పండుగలను కొనసాగించే సందర్భం లేదు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి బతుకమ్మ పండుగకి మా అక్క చెల్లెళ్ళందరికీ చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఇచ్చిన మాట మేము ముందుస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. చాలామంది అంటున్నారు తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే మా ఆడబిడ్డలకు అక్క చెల్లెలకు నీళ్ల బాధ ఉండొద్దు, నెత్తి మీద ఏ ఒక్క అక్క చెల్లె కూడా బిందెత్తుకొని పోవద్దు, ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తా అని చెప్పి ప్రతి ఇంట్లో నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రతి ఇంట్లో సంతోషంగా ఉండాల, అత్త కోడళ్ళ పంచాలు ఉండద్దు, ప్రతి నెల వారికి 2,010 రూపాయలు పింఛన్ రావాలా, కన్న కొడుకు కూడా 2,010 రూపాయలు ఇస్తుండో ఇవ్వకపోతున్నానో తెలియదు. కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి నెల మన నియోగవర్గంలో 62,000 మందికి గాను 2,010 రూపాయలు పింఛన్లు ఇస్తున్నారని చెప్పి సందర్భంలో తెలియజేస్తుంది. తెలంగాణ వస్తే మన డబ్బు మనకు వస్తుంది, మన నీళ్లు మనకు వస్తున్నాయి, మన నిధులు బడ్జెట్లో పెట్టుకున్నాం, ఆ నిధులు ఉన్నప్పటికే ఇలా ప్రతి ఇంట్లో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు ప్రతి ఒక్కరికి పింఛన్లు వస్తున్నమాట వాస్తవం కాదని చెప్పి సందర్భంగా ఉంటారు. దేశంలో చాలా పెద్ద పెద్ద గప్పాలు కొడుతూ ఉన్నారు బీజేపీ కాంగ్రెస్, ఎక్కడన్నా 2,010 రూపాయల పింఛన్ ఉందా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడన్నా ఉందా? స్వయంగా మోడీ గారున్న గుజరాత్లో కూడా 2,010 రూపాయల పింఛన్ లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దాదాపుగా 20,000 పట్టణంలో 20,290 చీరలు, 22,676 చీరల పంపిణీ ప్రారంభించుకుంటున్నాం.
ప్రతి గ్రామం నుంచి మా అక్కలు మా బతుకమ్మలు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ చీర అంటే దాన్నే కూడా రాద్దంతా చేస్తారు. చీర అంటే ఒక సెంటిమెంట్. ఒక అన్న ఒక చెల్లెకి చీర పెడితే ఆ సంతోషం వేరు. దాని ఖరీదు దాని డబ్బుల వాల్యూ కాదు. ఇక్కడ డబ్బుల వాల్యూ కాదు. ఎంతోమంది అక్క చెల్లెలకు అన్నదమ్ములు ఉండరు. అట్లాంటి అక్క చెల్లెలు తల్లులు అమ్మలు వారందరూ కూడా చాలా సంతోషంగా ఒక సంస్కృతి ఇవ్వాలి. వారికి ఒక చీర పెడితే మా తోబుట్టు ఉన్నాడు, మా తోడబుట్టినోడు ఉన్నాడు, మా అన్న ఉన్నాడని ఎమ్మెల్యేని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు భావిస్తూ ఉంటే దాన్ని కూడా బతుకమ్మ చీర ఇప్పిస్తారు అట్లిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీ ముఖాలకు ఎప్పుడన్నా ఇచ్చిర్రా బతుకమ్మకి ఇంత గొప్పగా బతుకమ్మ పండుగ తెలంగాణ మనం చేసుకుంటున్నాం. ఎక్కడన్నా గతంలో గత చరిత్ర ఎప్పుడు ఇచ్చిరా ఇచ్చిరని ఏది ఇస్తే దాన్ని ఎగతాళి వేయడం. యాదవులకు గొర్రెలు ఇచ్చి 20 గొర్రెలు ఇచ్చి 1 పొట్టేలు ఇచ్చి వాళ్ళు మంచిగా కుల వృత్తులను పెంచి పోషించే విధంగా వాళ్ళ పిల్లగాను చదువుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు మేకలను పెంచుకుంటారంటే దాని మీద మాట్లాడతారు. ఎప్పుడన్నా యాదవులకు మీ ముఖాలకు ఎప్పుడన్నా 20 గొర్రెలు 1 పొట్టేలు ఇచ్చిరా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అంటే నేనేమంటున్నా అంటే ప్రతి అంశం మేము ఏది ఇస్తే మేము ఎస్ అంటే వాళ్ళు నో అంటారు, మేము అవునంటే వారు కాదంటారు, మేము ఇస్తామంటే వాళ్ళు అద్దంటారు, మేము పంచుతామంటే వాళ్ళు కోట్టుకోయి స్టే తీసుకొస్తారు. నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ లైన్. ఇక కొత్త కొత్త మనుషులు వచ్చి కొత్త కొత్త విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే 1,32,899 ఉద్యోగాలు ఇచ్చిన నియామకాలు ఇచ్చినవి మేము ఎన్నిసార్లు శ్వేతపత్రం రిలీజ్ చేసినా కానీ మీరు యాడ్ ఇచ్చిరంట. అరే బాబు ఇచ్చినవరా అని లిస్టు చూపిస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పాం. ఒకటే సార్ అవుతుందా? 70 ఏళ్ళ శని 7 ఏళ్ళలో పోతుందా? పోతుందా అమ్మ? 70 ఏళ్ళ శని పట్టింది దేశానికి రాష్ట్రానికి, 7 ఏళ్ళలో పోతుందా? 1,32,000 ఇచ్చాం, ఇంకా 50,000 ఇస్తాం, మళ్ళీ ఇచ్చుకుంటాం మన పిల్లలకు ఉద్యోగాలు. ఇలా పరిశ్రమలు తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే మన మంత్రివర్యులు కేటీఆర్ గారు 17,306 పరిశ్రమలు నూతనంగా తీసుకొచ్చారు. నూతనంగా పరిశ్రమలు తీసుకొస్తే ఒక్క కంపెనీ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అనేక ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అది కూడా వాళ్ళకి కంట్ల కనబడుతుంది. మరి ఆడొచ్చినాయి అంటే రాసి చూపిస్తా. హైదరాబాద్లో ఒక దుకాణం పెడితే 4 మంది కావాలా? కావాలా వద్దా? అట్లాంటిది అనేక ఉద్యోగాలు, అనేక ఉద్యోగాలు 16 లక్షలు ఇవ్వచ్చినాయి. 1,32,000 వస్తే ఈ తిన్న తరగగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమో నిరుద్యోగ సైరన్ అనే మాటలు మాట్లాడుతున్నారు. అంటే మేము చెప్తున్నాం ప్రభుత్వం చాలా స్పష్టంగా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రివర్యులు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి నిరుద్యోగులు వచ్చినాయి. దాని మీద పిల్లలను ఆగం చేసుడు, రోడ్ల మీద ఎక్కేయడానికి ప్రయత్నం చేసుడు, వాళ్ళని పరేషన్ చేసి ఆగమేటట్టు చేసి 100కు 100% ఇవన్నీ పథకాలు ఎట్లిచ్చామో. 100కు పైన పథకాలు ఇలా పుట్టిన బిడ్డ నుంచి చనిపోయేంత వరకు పథకాలు వస్తూ ఉన్నాయి. ఇలా వైకుంఠ ధామం నుంచి ప్రతి ఊర్లో ఎనకటికి మనం చనిపోతే కాలేసుకునే పరిస్థితుల్లో లేకుండే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండే ఇలా వైకుంఠ ధామాలు అన్ని ఊర్లలో అయినాయా కాలేవా? కొద్ది నీళ్ళ ట్యాంకు వాటరు చుట్టింత కంపౌండ్ వరకు కాలేసుకోవడానికి జాగా గతంలో ఉండేనా? పోయి కట్టెలు ఆగమేసు, వర్షం పడితే కాలేసుకోలేని పరిస్థితులు ఉంటాయి మనం. అట్లాంటి 12,679 గ్రామాలకు కానీ ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు ఇచ్చాం. శ్మశాన వాటికలు బాగా చేసినాం. చెట్లలో నర్సరీ పల్లె ప్రగతి ద్వారా ప్రతి నెల టెన్షన్గా ఇలా మా సర్పంచుల ముఖాలంతా కలకలకలకల వెలుగుతుంది. ప్రతి నెల 349 కోట్లు ప్రతి గ్రామ పంచాయతీకి వస్తుంది. కరెంటు బిల్లు కట్టుకోవాలా, చెట్లు పెంచాలా, నర్సరీ పెంచాలా. ఇలా వర్షాలు ఎందుకు బాగా పడ్డాయి? చాలా వర్షాలు పడ్డాయంటే గడిచిన 7 సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలు నాటినాం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,000 కోట్ల రూపాయలు పెట్టి వర్షాలు మంచిగా పడతలేవా? పడుతున్నాయి కదా. గతంలో అశోకుడు పెట్టిన చెట్లు అంటే మళ్ళీ ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున చెట్లు పెట్టిన నాయకుడు ఎవరు లేరు. అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే పెట్టారు. మరో అశోకుడుగా ఈ చరిత్రలో ఉండిపోతాడు. మరి ఆనాటి చెట్లు నాటిన వ్యక్తి ఎవరంటే అశోకుడు అయితే ఈ తరానికి చెట్లు నాటి రేపటి పిల్లలు బతికే పరిస్థితికి రావాలా? మొన్న మీరు చూసారు ఆక్సిజన్ కొనే పరిస్థితి వచ్చింది కాలేదా?
అవే చెట్లు ఉంటే ఆక్సిజన్ కొనవలసిన అవసరం లేదు కదా. మొన్న మనం కరోనా సిచ్యువేషన్లో కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ కొనుక్కొని మూతికి పెట్టుకునే అవసరం రాలేదా? అంటే ఆక్సిజన్ కొనే పరిస్థితి నుండి ఆక్సిజన్ ఇంకా రాబోయే తరాలకు మరి బ్రహ్మాండంగా వచ్చే విధంగా చెట్టు బాగుంటే ఊరు బాగుంటుంది, వర్షాలు పడతాయి, వర్షాలు పడితే చెరువు నిండుతుంది, చెరువు నిండితే చేప వృత్తులు వస్తాయి, గౌండ్లైనా మంచి చెట్లు పెరిగితే కళ్ళమ్ముకుంటాడు, బేస్తోళ్ళు జిమ్మలు పట్టుకుంటారు, గోదలు ఎడ్లు బర్రెలు పశువులు మంచి నీళ్లు తాగుతాయి, సాకలలు చెరువుల బట్టలు ఉత్తుకుంటారు, చెరువు కట్ట కింద పొలం బాగుంటుంది, దాంట్లో మట్టి తీసినాం మిషన్ కాకతీయ ద్వారా దాదాపుగా 45,000 చెరువులు ఉండే 75% 35,000 పైన చెరువులు ఇప్పటికే పూడిక తీసినాం. అది మంచిదా కాదా? చెరువులన్నీ కలకలలాడతలేవా? తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఎట్లయితే ఉంటాయో నీళ్లు, ఎటు చూసినా నీళ్ళు ఇవ్వాలి. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా ఇవ్వాలి. పోచంపాడు ఎప్పటికీ నిండి ఉంటుంది. దాని ద్వారా లిఫ్ట్ ద్వారా బ్యాక్ వాటర్ వస్తుంది. తెలంగాణ వస్తే ఏమొస్తుంది? ఇంట్లో బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఆ ఇవాళ 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాం ఆరుమూరికి. 100 పడకల ఆసుపత్రిలో దాదాపుగా 40,000 మంది మా అక్క చెల్లెలు ఉచితంగా డెలివరీ అయ్యారు. అంతకుముందు 100 పడకల ఆసుపత్రి రాకుండా ముందు ఏముంటుండే? ప్రైవేట్ దవాఖాన కోసుడు, 50,000 బిల్ వేసుడు, తీసుడు. ఇది వాస్తవం కాదా? ఇవాళ మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత, మీ దయ వల్ల నన్ను గెలిపించిన తర్వాత 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తే 40,000 పైచిలకు అక్క చెల్లెలందరూ కూడా ఉచితంగా డెలివరీ అయ్యారు. 50,000 మాఫీ అయిపోయినాయి. పుట్టిన పిల్ల కేసీఆర్ కిట్టు, కేసీఆర్ కిట్లో తల్లికి బట్టలు, బిడ్డకు బట్టలు అన్ని ఇచ్చినాక కూడా జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్. ఎందుకు చెప్తున్నంటే, ఏమి ఇచ్చిర్రు తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే బిడ్డ అరగంట చెప్తాం, ఇచ్చిన అన్ని చెప్తాం. జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, ఎమ్మెల్యే కూతురు ఏ అయితే పౌడర్ పెట్టుకుంటుందో జాన్సన్ పౌడర్, అదే పౌడర్ మా అక్క చెల్లెల బిడ్డలు మనమరాలు కూడా అదే పౌడర్ పెట్టుకునే విధంగా జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు అని పౌడర్ ఇస్తూ ఉన్నారు. అన్ని ఇచ్చిన తర్వాత కూడా పిల్లగాడు ఏడిస్తే ఊగడానికి ఉయ్యాల, ఇంకా కూడా లొల్లి పెడితే ఊపడానికి గజ్జలు కురిస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. పెళ్లికి కళ్యాణలక్ష్మి, కళ్యాణలక్ష్మి ఒక మేనమామ ఉండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ 1,01,116 రూపాయలు ఇస్తుండు. ఎవడన్నా ఇచ్చిండా ఇల్లు? కాంగ్రెస్ వాడు బీజేపీ ఎప్పుడన్నా ఇచ్చిండా? 5,000 ఇచ్చిండా పెళ్లికి, బిడ్డ పెళ్లికి 5,000 ఇచ్చిండా? బతుకమ్మ చీర ఇచ్చిండా? ప్రతి ఇంట్లో నల్లా దిప్తే నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు ఇచ్చిండా? మన ఊర్లో చెరువులు బాగా చేయించిండా? మన అక్కలకు, బిడ్డలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పింఛన్ 2,000 ఇచ్చిండా? ఇచ్చిండు. వాళ్ళు పింఛన్ ఇచ్చిండు 200 రూపాయలు, 200 రూపాయలు. ఇంటికేంచి ఎంపీడీఓ ఆఫీస్కి పోతే 50 రూపాయలు ఆటోకి రై, మళ్ళా నుంచి ఇంటికి వస్తే 50 రూపాయలు, మధ్యలో ఛాయ్ నీళ్ళు తాగితే 50 రూపాయలు, ఆకు ఒక్క పొడి కొంటే 50 రూపాయలు, అల్లికి అల్లి 0కి 0. ఇది వాళ్ళు ఇచ్చింది. మేము ఇచ్చిన ఎట్లున్నాయి? నాకు ఒక కోరిక ఉంది ముఖ్యమంత్రి గారికి చెప్పాలని. మేమిచ్చే పైసలు ప్రతి గ్రామంలో ఒకసారి నగదు రూపంలో వంచాల, అప్పుడు తెలిస్తాయి ఒక్కొక్క ఊరికి లారీలు వచ్చిన పైసలు, లారీలలో వస్తాయి. ఏమిచ్చిరంటే మీ కళ్ళకు కనబడతలేదా? కళ్ళు లేని కబోదాలు ఎందుకు మాట్లాడతారు? ఇవాళ ఆరుమూరులో మంచి రోడ్డు కాలేదా? బైపాస్ రోడ్డు లేదా? అంబేద్కర్ చౌరస్త డివైడర్ మంచిగా లేదా? ఇక్కడ గుండ్ల చెరువు దగ్గర ట్యాంక్ బండ్ కాలేదా? సిద్దులగుట్టకు రోడ్ వేయలేమా, వేసినామా లేదా? 6,80,00,000 పాపమ్మ కమిటీ మెంబర్లు ఉన్నారు, లక్ష్మణ్ గారు, శేఖర్ గారు, పీసీ గంగారెడ్డి గారు. నా 6,80,00,000 ప్రైవేట్ నిధులు తీసుకొచ్చి చేసిరు. ఇది వేసిన తర్వాత కూడా 8 కోట్లు దానికి మంజూరు చేసినాం. ఇంకా 70 కోట్ల రూపాయలు ఆరుమూరు నియోజకవర్గంలో ఇంకా ఇతర కార్యక్రమాలకు అన్నిటికి కూడా ఇప్పటికొచ్చినాయి. 100 పడకల ఆసుపత్రి వచ్చింది, రెవెన్యూ డివిజన్ వచ్చింది. తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే, తెలంగాణ వస్తే ఇవన్నీ వచ్చినాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇవన్నీ నిలిసిపెట్టి అడ్డగోలుగా మాట్లాడు, రండి ప్రజలలో కోదాం, పెళ్లి చేసుకున్న బిడ్డను అడుగుదాం ఏమని చెప్తారు. 1,00,000 రూపాయలు వెనుకటికి మళ్ళీ ఎందుకు చెప్తున్నట్టు? ఎవరైనా 5,000 ఇస్తే నాకు బాగా గుర్తుంది. ఊర్లో పిల్లగాడు కుడితే ఎవరైనా 5,000 కట్నం పెడితే దొరా బొడ్డు కోసం ఆయన పేరు చెప్పేది, పేరు పెట్టేది. పన లింగారెడ్డి ఇచ్చిండు, గంగన్న ఇచ్చిండని బొడ్డు కోసం ఆయన పేరు పెట్టేది. 5,000 రూపాయలు దానం చేస్తే అట్లాంటిది 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, మంచిదే కాదా?
ఇయ్యాలి. ఇవన్నీ పథకాలతో పాటు రైతులకు రైతు బంధు, 24 గంటల కరెంటు, ఇవన్నీ ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తుంటే కూడా ప్రతినిత్యం ఏమొచ్చింది, ఏమిచ్చారు అనే మాటలు మాట్లాడుతురు. ఆ మాటలు బంద్ చేయండి. ఇలా బతుకమ్మ పండుగతో పాటు, క్రిస్మస్ పండుగతో పాటు రంజాన్ కూడా చాలా గొప్పగా ఆ రోజు కూడా బట్టల పంపిణీ చేస్తూ ఉన్నాం. ప్రతి పండుగలకు మన వాళ్ళందరినీ గౌరవించుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇన్ని పథకాలు మేము ఇస్తూ ఉంటే అనవసరంగా ఈ జిల్లా ఎంపీ కొన్నాడు దరిద్రుడు, నీచ నికృష్టమైన దుర్మార్గుడు ఏం మాట్లాడుతాడు ఆయనకే తెలియదు. ఏమి ఇచ్చినవ, నేను చెప్పేవాటి శంటల్ కారంగా అర్ధగంట కాలే ఇచ్చిన చెప్పేవాటి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా బేస్తోలకు జిమ్మలేసేది, అన్ని కులాలను గౌరవించుకునేది, కుల వృత్తులు బ్రహ్మాండంగా పెరుగుతున్నవి, తెలంగాణ రాష్ట్రం ఇలా దేశంలో కట్టే ట్యాక్స్లలో 4వ రాష్ట్రం మన రాష్ట్రం, 28 రాష్ట్రాలను సాధితే 4 రాష్ట్రాలు చాగుతున్నాయని ట్యాక్స్లు కట్టి దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. కళ్ళు లేని కబోదుల్లాగా మాట్లాడతారు. ఏమిచ్చి ఇంకేమి ఇవ్వాలరా బాబు చెప్పు, ఇంకా ఇస్తాం, ఇంకా అన్నీ ఇంకా చాలా పథకాలు వచ్చేటివి ఉన్నాయి, వస్తాయి బ్రహ్మాండంగా. ప్రజలంతా మా వైపే ఉన్నారు. మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ సంతోషంగా ఉండాలా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతినిత్యం నేను ఎందుకు చెప్పినంటే అగు ఏమిచ్చిరంటే సర్పంచులకు అడుగుతారు. ముఖ్యమంత్రి గారు సర్పంచులు కూడా బాగా పొగిడు, చాలా బ్రహ్మాండంగా ఎత్తురు. ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు ఊర్లు మంచిగానే లేవా, ఇంకా ఇంతటికి ముందరికి ఇప్పటికి ఆయన ఏకాలేవా, మంచిగా లేవా, పల్లె ప్రగతి ద్వారా చెట్లు మంచిగా అయితే లేవా, నల్లా తిప్పితే నీళ్ళు వస్తున్నాయి కదా, కరెంటు బాగుంది కదా. ఒక కరెంట్ ఇవ్వాలరా బాబు, మేము ఏమిచ్చినాము 24 గంటలు ఇంట్లో కూర్చున్నా బయట పోయినా 24 గంటలు పంక ఒక్క నిమిషం బంద్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఇలా చాలా సంతోషం. మరి ఇంకా 3 మండలాలకు కూడా బతుకమ్మ చీరలు పంపించేసుకుంటాం. ఉదయం నుంచి వచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి అక్క చెల్లెలందరూ కూడా పేరున ఒక సెంటిమెంట్, ఒక పువ్వుల పండుగ. బతుకమ్మ పండుగ అంటే అత్తగారింటి కాలను తల్లి గారింటికి వస్తారు, ఒక సాంప్రదాయం. చెల్లి అన్న దగ్గరికి వస్తుంది, కోడలి దగ్గర నుంచి అవ్వ దగ్గరికి వస్తుంది, వాళ్ళ బిడ్డ ఇటు వస్తుంది, వీళ్ళ బిడ్డ అటు వస్తుంది. ఒక మంచి సంస్కృతి, ఒక సెంటిమెంట్. అట్లాంటి సెంటిమెంట్ను మనం మంచిగా బ్రహ్మాండంగా ఇవాళ ఈ బతుకమ్మ పండుగని చీరల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ని చీరలు మన ముఖ్యమంత్రికి ఈ నా నియోగవర్గంలోని దాదాపుగా 60 నుంచి 70 వేల మందికి ఈ చీరలు పంపిణీ రావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భం మా అక్క అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.